సెవెన్ పక్కన. ఓకే, దాన్ని సెమీ కాలర్ అంటారు. ఓకే, సెమీ కాలర్. సో మనం ఏం చెప్పాము, ఎల్ఈడి దీనికి అంత చూసాం చెప్పాం. సో ఇప్పుడు ఇన్పుట్ అండ్ డేటా, అవుట్పుట్ అండ్ డేటా ఏది ఉన్నారు? ఇన్పుట్ అంటే లోపలికి వెళ్దాం, అవుట్పుట్ అంటే బయటికి రావడం. బయటికి రావడం. సో ఇప్పుడు ఎల్ఈడి అనేది ఇన్పుట్, అవుట్పుట్ అవుట్పుట్. సో మనం దాన్ని చెప్పాలి, దానికి తెలియదు అది ఇన్పుట్ అవుట్పుట్ మనకు తెలుసు, దానికి తెలియదు. సో మనం దాన్ని చెప్పాలి. సో అప్పుడు ఏం చెప్పాలంటే పిన్ మోడ్. సో ఏంటి మనకు అనిపిస్తుంది పిన్ మోడ్? మనకు అనిపిస్తుంది ఏంటి సౌండ్ ఎల్ఈడి, ఎల్ఈడి అనిపిస్తుంది కదా. సో ఎల్ఈడి అనేది ఏంటి? ఎల్ఈడి అనేది లైట్ అవుట్పుట్. అవుట్పుట్. ఓకే, ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్ యూస్ చేయాలి సెమికోలన్. సెమికోలన్. సో ఓకే, దాన్ని చెప్పేసా. సో ఇప్పుడు దానికి ఏ ఏ పిన్ కనిపిస్తా చెప్పాం, అది అవుట్పుట్ ఇన్పుట్ చెప్పాం, అయిపోయింది. ఇప్పుడు మన మెయిన్ పర్పస్ ఏంటి, అది కంటిన్యూస్గా బ్లింక్ అవ్వాలి, ఆన్ అవ్వాలి, ఆఫ్ అవ్వాలి. ఓకేనా, క్లియర్? అంతే కదా మన పర్పస్. లేదా నువ్వు వేరే పర్పస్ చెప్పి తెలుసు కదా, నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఫుల్గా ఆన్ అవ్వాలి. ఆన్ అయ్యి బ్రైట్ కలర్. ఓకే, బ్రైట్ కలర్. ఓకే, బ్రైట్ కలర్ అంతేనా? జస్ట్ ఆన్ అవ్వి ముందుకోవాలి అలా, ఇంకా ఇలా బ్లింక్ అవ్వకూడదా, ఇష్టం ఉండదు బ్లింక్ అయితే. ఓకే, ఆన్ అయ్యే పెడదా. సో సో నువ్వు ఈ ఆర్డిన బోర్డులో ఈ పిన్స్ వేసావా? 0 to 13 ఈ పిన్స్ నార్మల్గా ఆఫ్లో ఉంటాయి. సో నువ్వు ఆన్ చేయాలి కదా వాటిని. సో ఆన్ చేయాలి అంటే ఏం చేయాలంటే ఈ కమాండ్ యూస్ చేయాలి. మనం యూస్ చేసే ఏ పిన్స్? డిజిటల్ పిన్స్ కదా మనం యూస్ చేసే. సో డిజిటల్ డాట్ ఏంటి మనం ఆన్ చేసేది ఎల్ఈడి. ఎల్ఈడి హై ఆర్ హై అని ఇవ్వచ్చు, లేదంటే 1 అని ఇవ్వచ్చు. 1 0 కదా తెలుసు. సో హై ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్ యూస్ చేయాలి సెమికోలన్. సో ఓకే, నువ్వు చెప్పినట్టు ఇప్పుడు ఎల్ఈడి జస్ట్ ఏంటంటే ఆన్ ఉండిపోతుంది. సో మన రాసిన కోడ్ కరెక్టా రాంగా తెలుసుకోవడానికి ఇక్కడ వెరిఫై అందిస్తావా, వెరిఫై చేయాలి. సో అది వెరిఫై చేస్తారు. సో నేను నువ్వు రాసిన కోడ్లో నాకు తప్పు ఉన్నా కరెక్ట్ ఉన్నా అలా చూపిస్తుంది. సో ఇప్పుడు ఇప్పుడు ఏం తప్పు లేదు దాన్ని కంపైల్. సో ఫర్ ఎగ్జాంపుల్ సో సమ్ మిస్టేక్ వెళ్దాం. సో సెమికాలం తీసేద్దాం. సో ఇప్పుడు చూద్దాం ఏమవుతుంది. సో ఓకే, మనం సెమికాలం చేస్తాం, ఇప్పుడు ట్రై చేద్దాం.